నగరంలో గ్రీన్ జోన్ ను పునరుద్ధరించడమే లక్ష్యంగా కోవిడ్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ తెలిపారు. గతంలో జిల్లా ప్రజలందరికీ సకారంతో జిల్లాను సుమారు 50 రోజుల పాటు గ్రీన్ జోన్ లో ఉంచామని ఈ సెప్టెంబర్ లోగా దానిని పునరుద్ధరించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కలెక్టరేట్ లోనే కోవిడ్ 19 కమాండ్ కంట్రోల్ రూమ్ పరితీరును కలెక్టర్ సమీక్షించారు. అంశాల వారీగా విభాగాల వారీగా అక్కడ సిబ్బంది నుంచి అడిగి వివరాలు తెలుసుకున్నారు. దాని కంటైన్మెంట్ గట్టిగా స్ట్రిక్ట్ గా మానిటర్ చేయగలిగితే 14 రోజుల తర్వాత ఒక్క న్యూ కేసు కూడా బయటికి రాదు. అంటే మనం ఏ విధంగా అయితే 50 రోజులు నిరంతరం మానిటర్ చేసి రాష్ట్రం నుంచి గాని వేరే రాష్ట్రాల నుంచి గాని వేరే జిల్లాల నుంచి గాని ఒక్క కేసు కూడా రికార్డ్ కాకుండా విజయనగరం ఇదో 50 డేస్ నిరంతరంగా ఎక్కడ ఒక కేసు కూడా గ్రీన్ జోన్ లో ఎలాగైతే పెట్టామో రాబోయే రోజుల్లో ఈ జిల్లాని మళ్ళా దానికి బ్యాక్ టు స్క్వేర్ బ్యాక్ టు గ్రీన్ జోన్ వెళ్ళే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. సెప్టెంబర్కి ఎటువంటి పరిస్థితులు అన్నీ కూడా క్లీన్ చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి. హోమ్ ఐసోలేషన్ సంబంధించినటువంటి కానీ మీరు పంపిస్తే హోమ్ ఐసోలేషన్ లో అబ్స్ట్రాక్ట్ లో మాకు ఈ వివరాలు కూడా రావాలి. ఏ ఏ